నారా బ్రాహ్మణి వాక్యాలకు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉన్న మన శ్రీరెడ్డి గారు కొన్ని వ్యాఖ్యలు అయితే చేశారు. సో ఇదే విషయాన్ని మనతో పాటు డిస్కస్ చేయడానికి సీనియర్ జర్నలిస్ట్ తాము బాలాజీ గారు. సార్ నమస్తే. సార్ నమస్తే. ఎప్పుడు కూడా శ్రీరెడ్డి ఎవరినో ఒకరిని అటాక్ చేస్తూ ఉంటుంది, వైసీపీ క్యాంటీగా ఉన్న వాళ్ళకి. సో ఇప్పుడు నారా బ్రాహ్మణి గారి మాటలకి ఆమె విమర్శ వ్యాఖ్యలు చేస్తాం. సో ఇది ఏ విధంగా చూడాలంట? శ్రీరెడ్డి వైసీపీ అనే కాదు, వైసీపీలో ఉన్న వాళ్ళని కూడా చేస్తుంది, అమద్య రోజాను కూడా చేసింది. అవును, రోజా నన్ను ఎవరు ఈ ఎవరు కూడా ఏమీ అడగలేదు. అంటే దాన్ని ఏమంటారు, మన కాస్టింగ్ కౌచ్ అంటారు కదా, అట్లా నన్ను ఎవరు అయితే కమిట్మెంట్ ఏమని అడగలేదని రోజా అనింది. వేరే వాళ్ళకి జరగొండొచ్చేమో, నాకేం జరగలేదని నేను అనింది. దాంతో ఏమి కోపం వచ్చింది, ఎందుకంటే కాస్టింగ్ కౌచ్ అంటేనే శ్రీరెడ్డి, అసలు ఆ పేరుని ప్రమోట్ చేసింది కానీ ఆ పేరుని బయట తీసుకొచ్చింది కానీ ఒక రకంగా శ్రీరెడ్డి. నిజానికి ఆ విషయంలో శ్రీరెడ్డిని మెచ్చుకుంటాను నేనైతే, ఎందుకంటే అలాగా చాలామంది మోసపోయారు. అమ్మాయిల్ని మోసం చేసి సినిమాల్లో వేషాలు ఇప్పిస్తామని వాళ్ళని శారీరకంగా వాడుకొని దాని తర్వాత వాళ్ళకి వీళ్ళు ఏదైతే ప్రామిస్ చేశారో అది ఇవ్వని కేసులు చాలా ఉంటాయి సినిమా ఇండస్ట్రీ. కానీ వాళ్ళెవరు కూడా బయటకు వచ్చి గొడవ చేసింది లేదు. ఒకటారా చిన్న చిన్న ఉంటాయి తప్ప ఇలాగా కన్సిస్టెంట్గా ఫైట్ చేసింది ఎవరు లేదు. ఫస్ట్ టైం శ్రీరెడ్డి. శ్రీరెడ్డి మహామహుల్కంతా కూడా షాక్ ఇచ్చింది అప్పట్లో. దానివల్ల ఏమైందంటే కాస్టింగ్ కౌచ్ అనేది ఉందనేది ఇండస్ట్రీలో ఓపెన్గా తెలిసింది. దాని తర్వాత దీనికి సంబంధించి గ్రీవెన్సెస్ సెల్ ఒకటి పెట్టాలని, ఎందుకంటే ఎక్కడైనా కూడా మహిళలు పనిచేస్తున్న చోట వాళ్ళ సమస్యలకు సంబంధించి చెప్పుకోవడానికి ఒక సెల్లు పెట్టాలి, అది వర్క్ ప్లేస్లో అది చట్టం ప్రకారం కంపల్సరీ అన్నమాట. కానీ ఇక్కడ లేదు సినిమా ఇండస్ట్రీ, అందుకని ఈమె ఉద్యమం ద్వారా పెట్టించారు. అలాగే కొన్ని మంచి ఇది జరిగింది శ్రీరెడ్డితో. అయితే ఆమె దానికే పరిమితం అయ్యి చేస్తుంటే నిజానికి ఆమెకి పాజిటివ్గా కానీ వెళ్ళుంటే ఈ పాటికి శ్రీరెడ్డి కూడా మంచి ఉద్యమకారిణిగా ఇక్కడ నిలబడి ఉండేది. ఎందుకంటే మహిళా సంఘాలు కూడా ఆమెకు ఆ స్టేజ్లో బాగా హెల్ప్ చేశారు. కానీ ఆమె అక్కడే కొద్దిగా ఆమె పక్కకెళ్ళింది. పక్కకెళ్ళి ఆమె మీద బ్లాక్మెయిల్ విమర్శలు అవన్నీ కూడా ఉన్నాయి చాలామంది మీద. సో అప్పటి నుంచి ఆమె తర్వాత చెన్నైకి షిఫ్ట్ అయిపోయింది, ఇక్కడ కష్టమని. అక్కడ పోయినాక అక్కడ కొంతమందిని ఈ మధ్యనే లేటెస్ట్గా ఉదయనిధి స్టాలిన్ మీద కూడా అతను నన్ను చాలాసార్లు వాడుకున్నాడు, నేనంటే అతనికి చాలా ఇష్టము, నాకు ఛాన్సులు ఇప్పిస్తున్నాడు, మళ్ళీ అతని మీద పెట్టింది. సో ఎక్కువ మంది మీద ఇలా పెట్టడం వల్ల శ్రీరెడ్డికి ఉండే క్రెడిబిలిటీ పోయింది. ఆమె ఒకవేళ నిజం చెప్పినా అది అబద్ధమేమో అనుకునే పరిస్థితి వచ్చేసింది. సో అది ప్రాబ్లం అయింది అనమాట. ఇక్కడ కూడా నాని మీద నాని లాంటి వాళ్ళ మీద కూడా ఆమె చాలా ఆరోపణలు చేసింది. రెండోది ఆ మాట్లాడే పద్ధతి కూడా ఏంటంటే ఒక రకమైన కన్స్ట్రక్టివ్గా చెప్పడం కాకుండా వాళ్ళని చాలా హీనంగా దాడి చేయడం, అవన్నీ కూడా దానివల్ల కూడా ఏమవుతుందంటే నిజంగా ఆమె చెప్పే దాంట్లో వాస్తవం ఉన్నా కూడా ఎవరు నమ్మే పరిస్థితి లేదు. బట్ స్టిల్ శ్రీరెడ్డికి చాలా స్ట్రాంగ్ ఫ్యాన్ బేస్ ఉంది. ఆమె దాదాపు 60 లక్షల పైన ఫేస్బుక్లో ఫాలోయర్స్ ఉన్నారు. అట్లాగే యూట్యూబ్లో కూడా ఆమె ఏ వీడియో పెట్టినా లక్షల్లో వ్యూస్ ఉన్నాయి. అందుకని ఆమెని మనం తక్కువ అంచనా వేయలేం, ఆమె ఇన్ఫ్లుయెన్స్ అయితే ఉంది. సో అందుకని ఎప్పుడైనా మరుగుపడిపోతామని ఆమె సోషల్ మీడియాని చాలా పవర్ఫుల్గా వాడుతుంది. తనకి వైసీపీలోకి జాయిన్ అవ్వాలని ఉంది, అట్లాగే బీజేపీతో కూడా ప్రోగా ఉంటుంది. ఆ మధ్య కూడా బైరి నరేష్ విషయంలో కూడా అయ్యప్ప స్వామిని ఏదన్నాడని అతన్ని నడివీధిలో తగలబెట్టాలంటూ పోస్ట్ పెట్టింది అమ్మాయి. సో ఇలాగా రకరకాలుగా ఆమె రెచ్చిపోతూ ఉంటుంది. కొత్తగా ఇప్పుడు నారా బ్రాహ్మణ మీద ఆమె చూపు పడింది. ఎందుకంటే ఆమె ఏ సెన్సేషన్ విషయంలో అయినా తను ఎంటర్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు చంద్రబాబుది సెన్సేషన్ కాబట్టి ఆమె నేచురల్గా ఆమె చంద్రబాబుకి యాంటీ స్టాండ్ తీసుకుంది. బ్రాహ్మణి ఆ మధ్య రాజమండ్రిలో మాట్లాడుతూ కొన్ని విషయాలు చెప్పింది. అదేంటంటే కక్షగట్టి చంద్రబాబును పెట్టారు, ఆయన అనేక వేల మందిని లక్షల మందికి ఉద్యోగాలు ఇప్పించగలిగాడు, అభివృద్ధి చేశాడు, ఆయన వల్ల బాగుపడిన వాళ్ళల్లో నేను కూడా ఒకదాన్ని. అటువంటి అంటే ఆయన తీసుకొచ్చిన ఐటీ కావచ్చు, మిగతా పరిశ్రమలు కావచ్చు, వీటి వల్ల నేను నాకు కూడా మేలు జరిగింది, ఆ రకంగా నేను కూడా ఒక లబ్ధిదారులాగా బిహేవ్ చెప్తున్నాను అనేది ఆమె చెప్పింది, ఖండించింది. అట్లాగే కుటుంబ పరంగా ఇప్పుడు చంద్రబాబు గారిని లోపల పెట్టాడు, లోకేష్ ఢిల్లీలో ఉన్నాడు, నేను ఇక్కడ ఉన్నాను, నా కొడుకు 8 ఏళ్ళ కొడుకు ఒంటరిగా స్కూల్కి వెళ్ళాల్సిన పరిస్థితి,
ఒంటరిగా ఉంటున్నాడు ఇంట్లో, ఇలాంటి ఒక ఆమె పరిస్థితిని చెప్పింది. మా అత్తమ్మ ఎప్పుడు బయటికి రాను, ఆమె బయటకు వచ్చి మాట్లాడేస్తున్న పరిస్థితి వచ్చింది, ఇదంతా కూడా జగన్ చేశాడు అని ఒక దాన్ని ఏమంటారు సింపథెటిక్ సింపతి వచ్చే విధంగా ఆమె మాట్లాడింది. అది వాస్తవం కూడా, ఆమె ఏమి అబద్ధాలు చెప్పలేదు. అయితే ఈ కాంటెక్స్ట్లో మన శ్రీరెడ్డి మాట్లాడింది. శ్రీరెడ్డి మాట్లాడిందంటే, నువ్వు ఇప్పుడు నువ్వన్నీ ఇవన్నీ చెప్తున్నావు, జగన్ అరెస్ట్ చేసినప్పుడు కూడా వాళ్ళ ఆడవాళ్ళ పరిస్థితి ఏంటి, ఆల్రెడీ భర్తను కోల్పోయిన విజయమ్మ బిడ్డని జైల్లో పెడితే ఆమె ఎలా ఫీల్ అయి ఉంటుంది, నువ్వు ఎప్పుడైనా ఆలోచించావా, అప్పుడేమన్నా నువ్వు మాట్లాడావా, అప్పుడు చంద్రబాబుని నువ్వెందుకు ఈ కేసులో ఇన్వాల్వ్ అయ్యావు మామయ్య అని అడిగావా, జగన్ జైలుకు పోవడానికి మీ మామయ్య చంద్రబాబు కూడా కారణం కదా, ఆ కేసు కాంగ్రెస్ పెడితే చంద్రబాబు ఎందుకు ఇంప్లీడ్ అయ్యాడు, మీ మామయ్యని ఎప్పుడైనా అడిగావా, నువ్వెందుకు మామయ్య అనవసరంగా అక్రమంగా ఒక ఆయన్ని జైల్లో పెట్టించి వాళ్ళ అమ్మ వాళ్ళ భార్య వాళ్ళ చెల్లెలు రోడ్ల మీదకి వచ్చినట్టుగా నువ్వు ఎందుకు చేసావు మామయ్య అని నువ్వు ఎప్పుడైనా అడిగావా అని ఈమె ప్రశ్నించింది. అది కూడా వాస్తవమే, ఆమె మాటల్లో వాస్తవం లేదని మనం చెప్పలేం. ఎందుకంటే చంద్రబాబు అప్పుడు ఇంప్లీడ్ అయ్యాడు, దాని తర్వాత సిబిఐ ఏమేమి అడుగుతుంది అవన్నింటినీ కూడా చంద్రబాబు మీడియా విపరీతంగా ప్రచారం చేసింది. ఇతను ఏ వన్ అని ప్రముఖ ఫ్రంట్ పేజీల్లో పెద్ద పెద్ద అక్షరాలతో ఏ1 అరెస్ట్ అని, ఏ1 దొరికిపోయాడని, ఆర్థిక నేరస్తుడని. జగన్ మీద కేసులు కూడా ఏవి ప్రూవ్ కాలేదు కదా, ఇప్పుడు చంద్రబాబు గారి మీద కేసులు కూడా ప్రూవ్ కాలేదు, అట్లాగే జగన్ మీద కూడా కాలేదు. జగన్ ఒక ముద్దాయి తప్ప నేరస్తుడు ఎలా అవుతాడు, మరి నేరస్తుడని ఎందుకు ప్రచారం చేశారు అనే ప్రశ్న ఈ అమ్మాయి కూడా అడిగింది. సో ఈ అమ్మాయి అడగడంలో కూడా ఏమీ తప్పు అయితే లేదు, శ్రీరెడ్డి అడిగిన ప్రశ్న కూడా కరెక్ట్గానే ఉంది. ఎందుకంటే వాళ్ళు కూడా అప్పుడు ఇప్పటికీ చాలామందికి గుర్తుంటుంది, వాళ్ళు వచ్చి ప్లాట్ఫామ్ ఫుట్పాత్ దగ్గర కూర్చొని ముగ్గురు ఆడవాళ్ళు దిగులుగా అలా కూర్చొని ఉన్నారు, వాళ్ళని కూడా లాగేశారు అక్కడ పోలీసులు. అది కూడా చెప్పింది ఏమి, అలాంటి వాళ్ళని కూడా పోలీసులు లాగేశారు, మిమ్మల్ని అన్నా ఎవరు లాగట్లేదు, ఏమీ చేయట్లేదు, మీరు ఎక్కడ కావాలంటే అక్కడ పోయి మాట్లాడగలుగుతున్నారు, వాళ్ళకి ఆ స్వేచ్ఛ కూడా లేకుండా చేశారు పోలీసులు. మరి అంత ఘోరంగా జగన్ మీద మీరు కక్ష తీర్చుకోవడానికి ట్రై చేసినప్పుడు అప్పుడు నీకు కక్ష అనిపించలేదా, అప్పుడు అన్యాయం అనిపించలేదా, అప్పుడు వేరే స్త్రీలు బాధపడుతుంటే నీకేమీ బాధేయలేదా, ఇప్పుడు నీదే బాధ మాత్రం చెప్తున్నావు జనాలకి అని అమ్మాయి ప్రశ్నిస్తుంది. ఖచ్చితంగా ఎప్పుడైనా పొలిటికల్గా ఒక దీంట్లోకి వచ్చినప్పుడు పబ్లిక్ లైఫ్లోకి ఎవరినైనా అడుగుతారు, ఎందుకంటే చంద్రబాబు ఫ్యామిలీ విషయం కాదు కదా, ఇది పొలిటికల్ విషయం. ఇది చంద్రబాబు కూడా అలాగ ప్రత్యర్థుల్ని పెట్టించాడు కదా, ఈవెన్ మన ఫర్ ఎగ్జాంపుల్ నాగిరెడ్డి బొమ్మ నాగిరెడ్డి వాళ్ళని కూడా జైల్లో పెట్టించాడు కదా చంద్రబాబు, ఆ తర్వాత వాళ్ళు ఇటు రావాల్సి వచ్చింది. అలా ఇక్కడ ఏంటంటే, ఏ రాజకీయ నాయకుడైనా ప్రత్యర్థుల్ని జైళ్ళలో పెట్టించడం వేధించడం అనేది కామన్. అది చంద్రబాబు చేశాడు, ఈవెన్ ఎన్టీఆర్ చేశాడు. ఎన్టీఆర్ పీరియడ్లో కూడా ఫర్ ఎగ్జాంపుల్ ఎన్కౌంటర్ అనే పత్రిక ఎడిటర్ పింగల్ దశరామ్ని ఎవరు చంపారు, ఎన్టీఆర్ గవర్నమెంటే కదా చంపింది. అప్పుడు వాళ్ళ మినిస్టర్ మీద ఆయన ఏదో రాశాడని, ఎన్టీఆర్ మీద కూడా రాశాడని ఆయన చంపలేదా జర్నలిస్ట్ని? కాబట్టి ఇది అట్లాగే బోల్డ్ ఎన్కౌంటర్, దాదాపు 400 మంది పైన నక్సలైట్లు ఎన్టీఆర్ చంపలేదు. కాబట్టి ఇక్కడ రక్తం అంటనే సీఎం ఎవడు లేడు. ఇక్కడ ప్రతి సీఎంకి రక్తం అంటే ఉంటుంది ఏదో ఒక రకంగా. ఇదేంటంటే ఇప్పుడు సింపతి క్రియేట్ చేయాలని ఏదో కథ చెప్తే సింపతి ఎందుకు వస్తుంది? ఇవన్నీ తెలిసిన వాళ్ళకైతే ఎవడికి రాదు, మర్చిపోయి ఏమన్నా మతిమార్పు ఉండి అల్జీమర్స్ ఏమన్నా ఉంటే వాళ్ళకి కొత్తగా సింపతి రావచ్చు, కానీ ఇవన్నీ గుర్తున్న మనలాంటి వాళ్ళకి ఎవరికి ఎవరి మీద సింపతి రాదు. ఎందుకంటే ప్రతి సీఎము అనేక దౌర్జన్యాలు చేసిన వాళ్ళే, సామాన్య ప్రజలను వేధించిన వాళ్ళే. ఇదే చంద్రబాబు ఇక్కడ ఎలక్ట్రిసిటీకి సంబంధించి విద్యుత్ తప్పుడు వాళ్ళతో వాళ్ళ మీద కాల్పులు జరిపించి చనిపోలేదా హైదరాబాద్లో? ఇలాంటివి ఎన్నో కేసులు చెప్పచ్చు మనం. అంతెందుకు కూలీలు ఇప్పుడు భయపడుతున్నారు, అక్కడ కూలీలు ఉన్నారంట ఎర్రచందనం కూలీలు జైల్లో అంటున్నారే, ఎర్రచందనం కూలీల్ని నిర్దాక్షిణ్యంగా 21 కూలీల్ని ఎన్కౌంటర్ పేరుతో చంపలేదా చంద్రబాబు తిరుపతిలో? మరి ఇప్పుడు వాళ్ళ నుంచి నాకు ప్రాణాపాయం ఉందని అంటున్నారు జైల్లో ఉన్నారు వాళ్ళని. సో ఇలాగ ఏంటంటే ప్రతి సీఎం కూడా ఏ సీఎం అయినా ఎవరు కూడా సచ్చీలు లేకపోతే మరక అంటని వాళ్ళు ఎవరు లేరు ఇక్కడ. అందుకని బ్రాహ్మణిని ఒక ఇది అన్నప్పుడు కౌంటర్గా ఈ అమ్మాయి అనడంలో అయితే తప్పు అయితే నాకేం కనబడలేదు. అమ్మాయి శ్రీరెడ్డి ఆర్గ్యుమెంట్లో వాస్తవం అయితే ఉంది, ఎందుకంటే
జగన్ జైలుకి పోవడానికి చంద్రబాబు కూడా కారణం. జైలుకు పోయిన వ్యక్తిని కూడా గమ్మును ఉంచలేదు, మొత్తం తొక్కేద్దాం అనుకున్నారు. సో కాబట్టి ఇక్కడ ఏంటంటే రాజకీయంగా ప్రతి ఒక్కరూ ఇలాగే ఉన్నారు. ఇవాళ ఒకప్పుడు లాగా రాజకీయాలు లేవు, ఇప్పుడు అలాగే ఉన్నాయి. ఈవెన్ కాంగ్రెస్ గవర్నమెంట్లో కూడా బోల్డ్ మంది మీద సిబిఐని ప్రయోగించింది అప్పట్లో. ఇవాళ వాళ్ళు మాట్లాడుతున్నారు, ఇవాళ బీజేపీని అంటున్నారు. బీజేపీని అనే హక్కు కాంగ్రెస్కి ఏమాత్రం లేదు, ఎందుకంటే ఎమర్జెన్సీ లాంటిది పెట్టి తొక్కేసింది. ఎమర్జెన్సీలో ఎన్ని దారుణాలు జరిగాయనేది పుస్తకాల్లో రాశారు అందరూ. ఈమెను ఎమర్జెన్సీలో జైలుకి పోయిన వాళ్ళు నేను కూడా చాలామందిని కలిశాను. కాబట్టి ఎవరు ఇక్కడ మేము మాత్రం ప్యూరు, మేము మాకేమీ తెలియదు, మేము చాలా నిజాయితీ పరులము, చాలా బాగా చేశాము, నువ్వే ఇదనే హక్కు ఎవరికి లేదు. ఇక్కడ అందరూ కూడా దీంట్లో భాగమే. ఇవాళ ఆయన వంతు వచ్చింది, రేపు మళ్ళీ జగన్ వంతు రాదని గ్యారంటీ లేదు. ఇవాళ చంద్రబాబు వంతు వచ్చింది అంతే, ఆయనకి ఇన్ని రోజులు రాలే ఇప్పుడు వచ్చింది. నెక్స్ట్ ఈయన మళ్ళీ రేపు అధికారంలోకి వస్తే చంద్రబాబు మన జగన్కి రాదని గ్యారంటీ ఏముంది? రేపు పొద్దున కాంగ్రెస్ గవర్నమెంట్ సెంట్రల్లో వచ్చిందనుకో, మళ్ళీ జగన్కి రావచ్చు కదా. కాబట్టి జగన్ కూడా ప్రిపేర్డ్గానే ఉంటాడు, నేను కూడా జైలుకి పోవాలి. కాబట్టి రాజకీయాల్లో వచ్చిన వాళ్ళు అన్నిటికీ సిద్ధంగా ఉండాలి. జైళ్ళకి వెళ్ళొచ్చు, వాళ్ళ మీద దాడులు జరగచ్చు, ఏమైనా జరగచ్చు, అన్నిటికీ సిద్ధమయ్యే రాజకీయాల్లోకి వెళ్ళాలి ఇవాళ ఉన్న కండిషన్లో. అంతేగాని నేను ఎప్పుడు జైలుకి వెళ్ళను అనుకుంటే ఎవరైనా అమాయకత్వంతో ఏదో ఒక సందర్భంలో వాళ్ళు పోవాల్సి వస్తుంది.